యమునోత్రి చార్ధామ్ యాత్రలో మనం మొదట దర్శించుకునే ఆలయం. ఇక్కడ రద్దీ చాలా ఎక్కువగా ఉంది, నడవడం చాలా కష్టమని చాలామంది చెబుతారు, కానీ అది నిజం కాదు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు రూట్ ఎలా ఉంటుంది, దర్శనం ఎలా చేసుకోవాలి, అన్ని వివరంగా తెలుసుకుందాం. రండి, మనం ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాం అనుకునేటప్పుడే స్వెటర్స్ అన్నీ వేసుకోండి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ చలి చాలా ఎక్కువగా ఉంటుంది. వన్స్ మనకు సూర్యుడు రాగానే మన చలి అలా మాయమైపోతుంది అనమాట, అసలు చలి అనేదే ఉండదు. కానీ స్టార్టింగ్లో మాత్రం మీరు స్వెటర్ వేసుకోండి. మేము మార్నింగ్ 4 o'clockకి నడక స్టార్ట్ చేసాం. నడిచే రూట్ మొత్తం చాలా ఖాళీగా ఉంది, మేము హార్స్ వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ లేరు. సో మీరు కూడా ఆ టైంకి స్టార్ట్ చేయండి, క్రౌడ్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. 1 kilometer నడవడానికి 1 hour టైం అయితే పడుతుంది. టోటల్గా 5 kilometer మనం నడవాలి అంటారు, కానీ 2 kilometers ఇంకా ఎక్కువే ఉంటుంది, టోటల్ 7 kilometers అని ఫిక్స్ అవ్వండి. ఇప్పుడైతే కింద నుంచి పైకి అందరు నడవలేరు కాబట్టి హార్స్, డోలీ, బుట్ట వీటి ఛార్జెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. అప్ అండ్ డౌన్ హార్స్ పైకి వెళ్ళి కిందకి రావడానికి 2500 rupees ఛార్జ్ చేస్తారు. ఇది లీస్ట్ అనమాట, ఇంతకు మించి తగ్గరు. ఫస్ట్ వాళ్ళు ఎక్కువ చెప్తారు, 2500కి ఫిక్స్ అవుతారు. బుట్ట వచ్చి 4000, డోలీ వాళ్ళు 8000 అలా అడుగుతారు. సో ఈ అమౌంట్స్ అన్నీ మీరు స్టార్టింగ్లోనే మాట్లాడుకోండి. మనం స్టార్టింగ్లోనే వాళ్ళకి అమౌంట్ కడతాం కాబట్టి వాళ్ళు మనకు ఒక ఐడి కార్డు ఇస్తారు. ఆ ఐడి కార్డు మీరు పైనుంచి రిటర్న్ అయ్యేంత వరకు వాళ్ళకి ఇవ్వకండి. ఐడి కార్డు ఇచ్చారంటే వాళ్ళని ఇంకా మనం పట్టుకోవడం అనేది అసలు ఉండదు అనమాట. సో మళ్ళీ మనం రిటర్న్ అయిపోయాం అన్నప్పుడు, టోటల్ మొత్తం ట్రిప్ కంప్లీట్ అయింది అన్నప్పుడే వాళ్ళకి మీరు ఐడి కార్డు అనేది ఇవ్వండి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అయితే 2 kilometers నడిచేసాను. నడిచి అలా పైకి చూడగానే మంచు కొండలు కనిపించాయి, చాలా అంటే చాలా బాగా అనిపించింది. లైఫ్లో ఫస్ట్ టైం అనమాట మంచు కొండల్ని చూడడం. ఇంకా దగ్గరికి వెళ్తాను, ఆ కొండలు అలా చూస్తూ నడుస్తూ ఉన్నానన్నమాట. ఆ మెమొరీ నాకు అలా ఉండిపోయింది బ్రెయిన్లో. చూడండి, రోడ్డు మొత్తం చాలా అంటే చాలా క్లీన్గా ఉంటుంది, ఎందుకంటే హార్సెస్ అవి ఇంకా అంత ఎక్కువ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి క్లీన్గా ఉంది. ఇక మనం టెంపుల్కి దగ్గరగా వస్తున్నాం అన్నప్పుడు మనకు కాలభైరవ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఇది చాలా పురాతనమైన టెంపుల్. కాలభైరవ స్వామిని దర్శించుకొని ఇంకా మళ్ళీ నడవడం స్టార్ట్ చేశాను. నేను ఇంక లాస్ట్ 2 kilometers నడవాలి. ఆ టైంలో నాకు అనిపించింది ఇంక నేను నడవగలనా అని అనిపించింది, బట్ ట్రై చేద్దాం, ఖచ్చితంగా నడవాలి అని అనుకున్నాను. మధ్య మధ్యలో ఈ హార్స్ వాళ్ళు హార్స్ కావాలని అడుగుతుంటారు, అదొక మనకు పరీక్ష అనమాట. ఎక్కేద్దామా అనిపిస్తుంది మనసుకి, బట్ గట్టిగా మనమే స్ట్రాంగ్గా ఉండాలి. ఆల్మోస్ట్ వచ్చేసాం, ఇంకా కొద్ది దూరమే, రెస్ట్ తీసుకుంటూ నడుద్దాం అని మనకు మనమే చెప్పుకోవాలి. సో ఇలా అనుకుంటూ ఫైనల్గా నేనైతే నడుస్తూ ఉన్నాను. మనం నడుస్తూ వెళ్తున్నప్పుడు మధ్యలో వాటర్ పైప్స్ ఉంటాయి, ఆ వాటర్ మనం తాగొచ్చు. ఆ వాటర్ ఎంత ప్యూర్గా ఉంటాయంటే అసలు ఇప్పటి వరకు మనం అంత ప్యూర్ వాటర్ చూస్తుండం, అలా అనిపిస్తుంది. మేము ఆల్మోస్ట్ మా ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి చార్ధామ్లో మొత్తం ఆ పైప్లో వాటర్ పట్టుకునే మేము తాగాం. మనకు ట్యాంక్స్ లాగా ఉంటాయి, ఆ ట్యాంక్లో వాటర్ అయితే కొంచెం స్టోరేజ్ కదా, సో వాటికన్నా కూడా ఈ పైప్లో ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయన్నమాట. సో అవి అలా ఫ్లో అవుతూ ఉంటాయి, ఆ వాటర్ అందరూ పట్టుకొని తాగుతారు. మినరల్ వాటర్ కన్నా ఆ వాటరే ప్యూర్గా ఉంటాయి. మనకు నడిచేటప్పుడు అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఒక్కటే ప్రాబ్లం, అది హార్స్ వాళ్ళు, డోలీ వాళ్ళు అలా నెట్టేస్తూ వెళ్తుంటారు నడిచే వాళ్ళని, అదొక్కటే మనకు ప్రాబ్లం. మేము వెళ్ళేటప్పుడైతే అసలు వర్షమే లేదు, మొత్తం టోటల్ చార్ధామ్ యాత్రల్లో మేము వర్షం చూసిందైతే ఒక్క కేదార్నాథ్లోనే. ఇక్కడ అసలు యమునోత్రి కానీ దేంట్లో కూడా అసలు వర్షం అనేదే లేదు. నడిచే దారి కూడా చాలా క్లీన్గా ఉంది, క్రౌడ్ ఎక్కువ లేరు. చాలామంది క్రౌడ్ ఉంది అంటున్నారు, క్రౌడ్ అయితే అసలు ఎక్కువ లేరు, ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ అవన్నీ ఆపేశారు. సో లిమిటెడ్గా పంపిస్తున్నారు కాబట్టి క్రౌడ్ తక్కువే ఉంది. ఒకటే లాజిక్, మనం ఎర్లీ మార్నింగ్ వెళ్తే క్రౌడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అదొక్కటే చూసుకోండి. అదిగోండి టెంపుల్ కనిపిస్తుంది. మొత్తానికి నేనైతే టోటల్గా నడిచేశాను. ఆలయం కనిపిస్తుంటే నాలో ఉన్న అలసట మొత్తం మాయమైపోతుంది. ఇక ఆలయంకి మనం చేరుకుంటాం అనగా ఇలా డౌన్ ఉంటుంది కొంచెం, అదొక్కటే మనకు గుర్తు టెంపుల్కి మనం దగ్గరగా వచ్చేసాము అనడానికి. ఫస్ట్ మనం ఆలయంలోకి వెళ్ళగానే గౌరీకుండ్, సూర్యకుండ్ అని రెండు నీటి చలుములు కనిపిస్తాయి. గౌరీకుండ్లో మనం మునుగుతాం. కింద ఆడవారికి పైన మగవారికి వేరువేరుగా ఉంటాయి.
యమునాదేవి స్వచ్ఛతకు చిహ్నం కాబట్టి ఆమె నీటిలో స్నానం చేస్తే ఆత్మ దేహం రెండు పరిశుభ్రమవుతాయి. అలాగే యమునాదేవి యముని సోదరి కాబట్టి యమునలో మనం మునిగితే మనకు మరణ భయం కూడా ఉండదని చాలామంది నమ్ముతారు. నేను గౌరీకుండలో మునిగి తర్వాత యమునాదేవిని దర్శించుకున్నాను. అలాగే పక్కనే సూర్యకుండ ఉంటుంది, సూర్యకుండలో వండిన బియ్యాన్ని ప్రసాదంగా కూడా తీసుకున్నాను. దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతున్నారు. నేను కూడా అమ్మవారిని దర్శించుకొని కొద్దిసేపు ఆలయంలో కూర్చున్నాను. తర్వాత మళ్ళీ నేను కిందకి రిటర్న్ అవుతున్నాను. సేమ్ మనం ఏ దారిలో అయితే వచ్చామో అదే దారిలో రిటర్న్ కూడా వెళ్తాం. ఇప్పుడిప్పుడే క్రౌడ్ కొంచెం ఎక్కువ అవుతుంది. మీరు కూడా మర్చిపోకుండా యమునాదేవి దగ్గరికి వస్తే ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయ్యే కొద్దీ క్రౌడ్ కొంచెం కొంచెం పెరుగుతూ వెళ్తుంది. టోటల్గా అయితే మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యాను. ఆఫ్టర్నూన్ 1:30 అయింది కిందకి దిగడానికి. రిటర్న్ అయితే చాలా సింపుల్గా దిగేసాం, ఎందుకంటే కంప్లీట్ డౌన్ కాబట్టి. ఇలా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేనైతే యమునాదేవిని దర్శించుకున్నాను. ఇది నా లైఫ్లో ఒక మంచి మెమరీ అన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా యమునాదేవి దగ్గరికి వచ్చినప్పుడు నడవడానికి ట్రై చేయండి. నడిచిన తర్వాత నేను నడిచానని ఒక ఫీలింగ్ ఉంటుంది చూడండి, అది మీకు అలా గుర్తుండిపోతుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.